బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్లు వ్యాపార అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, ఆర్థిక చర్యలు, ఆర్టీసీ, వ్యాపారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో 29వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పిన సీఎం కొన్ని సడలింపులు ఇచ్చి ప్రజా జీవితాన్ని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీక్ష అనంతరం నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది. करोना वायरस व्याप्ति तीरुनु बट्टी सड़लिंपुलु पट्टु बिगिंपुलु उंटायनी आयन मुंदुगाने चेप्पारु. दानि बट्टी हैदराबाद विषयंलो एलांटी निर्णयालु तीसुकुंटारोनि उत्कंठ रेपुतुंदे. आरटीसी बस्सुलु नडिपे अंशंपैन ई समीक्षलो चर्चिंचे अवकाशं उंदे. जीहेचएमसी परिधिलो केसुलु संख्य मरिंत पेरुगुतुन्न नेपथ्यंलो आ परिधिलो बस्सुलु नडिपे अवकाशं लेदु. ग्रीन ऑरेंज जोन्ललो लेक इतर दूर प्रांतालकु बस्सुलु नडपालनि योचिस्तुन्नट्लु तेलुस्तुंदे. अयिते रैलु नडपोद्दनि प्रधानि मोडीनि कोरिन सीएम केसीआर బస్సులు నడిపేందుకు అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రశ్నగా మిగిలింది. ఈ రోజు సమీక్షలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెడ్డి ఇదే అంశంపై మరింత సమాచారం కరస్పాండెంట్ శేఖర్ దిస్తా. శేఖర్, రైట్ కార్తీక్, సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సుదీర్ఘంగా ఈ రివ్యూకి సంబంధించి, ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లెవెల్లో జరిగినటువంటి కరోనా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక నుంచి పూర్తి స్థాయి సడలింపుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే ఫార్మా కంపెనీలకు సంబంధించి, చిన్న సూక్ష్మకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సడలింపులు ఇవ్వడం జరిగింది. ఇక మేజర్ గా ఉన్నటువంటి మెట్రో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఇక ఈ ఆటోలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా సడలింపులు ఇస్తారా, లేదంటే మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి షాప్స్ కు సంబంధించి సరిబేసి లెవెల్లో సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న విషయం పైన కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ధాన్యానికి సంబంధించినటువంటి కొలుగోలలో గ్రామ స్థాయిలో ఏ రకంగా ఉంది అన్న విషయం పైన కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో సమన్వయ కమిటీ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. ఇక అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి సడలింపులకు మిగతా ఏవి ఎలాంటి అంశాలకు సడలింపులు ఇవ్వచ్చు, ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి షాప్స్ కి ఇప్పటికే సరిబేసి అంటే రోజు వీచి రోజుగా ఇప్పటికే సడలింపులు ఇచ్చారు కాబట్టి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కలెక్టర్లు, ఏఈఓలు, చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడున్నారు. దాదాపు 10,000 మందికి పైచిలకు అధికారులు, అదేవిధంగా ఉద్యోగులు, సిబ్బందితోటి కేసీఆర్ సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. దాని అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారం జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి విషయం పైన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించుకున్నారు. కానీ బస్సులు నడపాలా లేదా అన్న అంశం మీద మాత్రం కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక క్లారిటీకి అయితే ఇప్పటికీ రాలేదు. కానీ జిల్లాలలో మాత్రం సరిబేసి అంటే ఒక 3 సీట్లలో కూర్చున్నటువంటి వ్యక్తులకు 2 సీట్లలో కూర్చున్నటువంటి స్థలంలో ఒక సీట్లో ఈ రకంగా మొత్తం ఒక బస్సులో 40 మంది కూర్చుంటే 20 మందికే అవకాశాలు ఇయ్యం, 50% ఛార్జీలు పెంచి ఈ రకంగా సడలింపులు ఇస్తే కొంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రజలకు కూడా ఇబ్బందులు కలగవు, కరోనాను అరికట్టవచ్చు అన్న యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది. అదేవిధంగా గ్రీన్ జోన్లకు సంబంధించి ఒక జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్నటువంటి రంగారెడ్డి, జిహెచ్ఎంసీ తప్పితే మిగతా అన్ని జిల్లాలలో కూడా పూర్తి స్థాయి కరోనాను జయించినట్లు అధికారులు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు ముంబై నుంచి వస్తున్నటువంటి మైగ్రేట్ లేబర్స్ మినహాయిస్తే మిగతా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా దాదాపు గ్రీన్ జోన్ లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఆరెంజ్ జోన్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం జిహెచ్ఎంసీ మాత్రమే, అదేవిధంగా హైదరాబాద్ మాత్రమే రెడ్ జోన్ లో ఉంది కాబట్టి దీనిని విడిచిపెట్టి మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా రేపటి నుంచి ఏపీకి హైదరాబాద్ నుంచి బస్సులు వెళ్తాయి కాబట్టి తెలంగాణలో కూడా హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఏ రకంగా
ప్రణాళికలు చేస్తారు ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉంది అన్న అంశం మీద ఈ రోజు క్లారిటీ వస్తుంది కార్తీక్ రైట్ థాంక్యూ శేఖర్